నమస్తే, ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల్లో సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్తివేడు నియోజకవర్గాల్లోని టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు నెలవల విజయశ్రీ, కురుగొండ్ల రామకృష్ణ, పాసెం సునీల్ కుమార్, కోనేటి ఆదిమూలంలు ఈ నలుగురు ఎమ్మెల్యేలు అత్యధిక మెజారిటీతో గెలిచిన శుభ సందర్భంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నాలుగు నియోజకవర్గాల సమన్వయకర్త కొండేపాటి గంగాప్రసాద్ తమ వెంట విజయవాడకు తీసుకుని వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఇంటి వద్దకు వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి సీఎంకు శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమారుడు నెలవల రాజేష్, ఎన్నికల అబ్జర్వర్లు పాల్గొన్నారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. పురస్కరించుకుని సూళ్లూరుపేటలోని విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేటలోని శ్రీరామ మందిరం నుండి పట్టణ బజార్ వీధుల్లో భారీ ర్యాలీ ప్రదర్శన చేస్తూ పలువురిని ఆకర్షితులను చేశారు. శ్రీరాముడంతా కనులారా కనమంత బ్రహ్మచారి మా బ్రహ్మవంత ప్రతిసారి సూళ్లూరుపేట, సత్తివేడు, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజారిటీలతో గెలిపించినటువంటి నాలుగు నియోజకవర్గాల సమన్వయకర్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ను సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం వారు గంగాప్రసాద్ ఇంటి వద్దకు వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలతో సత్కరించి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య
గంగాప్రసాద్ను సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెంగాళమ్మ గుడి ఈవో వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు హరిస్వామి, లక్ష్మణస్వామి, సాయి సాములతో పాటు కలత్తూరు రామ్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. సూలూరుపేట ఎస్ఐ కోట రహీం రెడ్డి సూలూరుపేట పట్టణ బజారు వీధుల్లో ట్రాఫిక్ పై దృష్టి సారించారు. అందులో భాగంగానే బజారుల్లో పర్యటించి ట్రాఫిక్ ను నియంత్రణ చేసే భాగంలో వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరిశుభ్రతపై, ట్రాఫిక్ పై కొన్ని సూచనలను వ్యాపారస్తులకు తెలియజేసి అవగాహన కల్పించారు. మన సూలూరుపేట మన పట్టణం, మన పట్టణాన్ని మనమే నీటిగా ఉంచుకోవాలి. ఈ పట్టణంలో మనం ఉంటున్నాం కాబట్టి మన ఇంట్లో ఎంతో చిన్నపాటి మట్టి తొక్కు వచ్చినా కదా వెంటనే క్లీన్ చేసుకుంటాం. ఎవరన్నా చిన్నపాటి బయట నుంచి వచ్చినా కాళ్ళు కడుక్కొని లోపలికి రా అంటాం. ఎందుకు, మన ఇల్లు చాలా నీట్గా ఉండాలా, ఎటువంటి రోగాలు ఉండకూడదు, మనకాడ చాలా బాగుండాలని చెప్పి బ్యాక్టీరియా లాంటివి రాకూడదు అని చెప్పి అనుకుంటాం. మరి ఉదయం 9 గంటలకు వస్తారు, నైట్ 9 గంటల దాకా ఎక్కడ ఉంటాం, మనం షాపులో ఉంటాం. మిగతా టైంలో నైట్ 9 గంటలకు వెళ్తాం, 11 గంటలకు పడుకుంటాం, మళ్ళీ ఉదయాన 7 గంటలకు లేగిస్తాం, 9 గంటలకు వచ్చేస్తాం. అంటే ఇంటి దగ్గర ఎన్ని గంటలు ఉంటాం, 4 గంటలు ఉంటాం పట్టున, ఒక 6 గంటలు పడుకుంటాం. మిగతా టైం ఉదయం 9 గంటలకు వెళ్తే నైట్ 10-11 గంటల దాకా ఎక్కడ ఉంటాం, షాపులో ఉంటాం. మరి ఇంటి దగ్గర కన్నా ఎక్కువ శుభ్రత ఎక్కడ ఉండాలా, షాపుల దగ్గర ఉండాలా. పక్కనోడు వాడు గలీజ్ చేస్తాడు, ఆ చెత్త చెదారం వేస్తాడు, ఉమ్మోస్తాడు, గలీజ్ చేస్తా ఉంటాడు, వాడు ఆడ తొక్కుతాడు, లోపలికి వస్తాడు. రోడ్డు మీద చెత్త అతలా వదిలేస్తారు, అది 4-5 రోజులు మురిగి ముచ్చిపోయి స్మెల్ వస్తానే ఉంటుంది. ఈ కంపు స్మెల్లో నుంచి మనం బతికేస్తూ ఉంటాం. మరి మనకు మనమే ఆరోగ్యం బాగు చేసుకోవాలా వద్దా, చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఒకటి ప్రతి ఒక్క షాపు దగ్గర మీరు డస్ట్బిన్ మెయింటైన్ చేయండి. డస్ట్బిన్ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళకపోతే నిలబెట్టి మాట్లాడండి, మేము పంపిస్తాం. ఓకే, ప్రతి చెత్త, అరే నాయనా రోడ్డు మీద ఏమాకు రమ్మా, మనం బాగా చేసుకుందాం, ఈ చెత్త ఏదైనా డస్ట్బిన్లో వేసేయండి అని నోటితో చెప్పండి. ఒకవేళ చేయకపోతే వాడు వేస్తున్న చూసి వాడి దగ్గరికి వచ్చి నమస్తే పెట్టి
చెత్త తీసి వాడి ముందే డస్ట్బిన్ వేసి మళ్ళీ నమస్తే పెట్టండి, వాడిని అవమానపరిచినట్టు అది. అరే నాయన నీకు జ్ఞానం తెప్పిస్తున్నాము, ఈ చెత్త చెదారం వేసి ఇది స్వచ్ఛ భారతదేశము, అలాంటిది ఈ సూళ్ళూరుపేటలో ఎంతో స్వచ్ఛంగా ఉంచుకుందాము, అలాంటిది నీ చెత్త చెదారం రోడ్ల మీద ఏమాకయ్యా అని మనం చెప్పినట్టు అడుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క షాప్ ఎదురు ఒక్క డస్ట్బిన్ అనేది మ్యాండేటరీ. నేను ఎవరైనా డస్ట్బిన్ ఎప్పుడైనా ఎవరు చెప్పారంటే నా పేరు మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇక మీదట సూళ్ళూరుపేట చాలా క్లీన్ అండ్ క్లీన్ నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి దాంట్లో మీరందరూ భాగస్థులు అవుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. రెండు, ఎవరైనా సరే ఎక్కడన్నా చెత్త చెదారం తీసి రోడ్డు మీద పడేస్తుంటే ఒక మాట కనిపిస్తే చెప్పండి, మీరు కూడా ఆ పని చేయమాకండి. అలాగే ఉన్నంతవరకు రోడ్ని ఎంతో అందంగా వెడల్పుగా ఎక్కువగా ఉంచుకుంటే ట్రాన్స్పోర్టేషన్ నీట్గా ఉంటుంది. అరే ఆ ఏరియాలోకి వెళ్ళే కన్నా అక్కడ వెళ్ళామంటే ఇరుక్కుపోతాంరా, ట్రాఫిక్ గలీజ్గా ఉంటుందిరా, బయలుదేరి పెట్టాలో తెలియదురా, వెళ్ళే ట్రాలేమ్రా, ఇటు తిరిగి వెళ్ళిపోతాంరా అంటే ఆ యొక్క బిజినెస్ మీకే తగ్గిద్ది. పెద్ద రోడ్లు అనుకో, కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ బాగున్నాయి, ఆ సూపర్ మార్కెట్లోనో అక్కడెక్కడన్నా ఇంకొక బిల్డింగ్ దగ్గర వెళ్ళి కొనుక్కొచ్చుకుందామనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. అదే మీరు రోడ్లు చాలా పెద్దగా ఉన్నాయనుకోండి, ఆలోచన ఎటు వస్తుంది? అరే నీటికి వెళ్ళేసి కొనుక్కొచ్చుకోవచ్చు అని మీకు వస్తుంది. సో మీరు మీ ఎదురున్నటువంటి బళ్ళు, తోబుడు బళ్ళు, చిన్న చిన్నవన్నీ పెట్టడం వల్ల మీకే ప్రాబ్లం వస్తుంది. వాటిని పేదవాళ్ళు కూడా బతకాలా, వాళ్ళు కూడా బతకాలి కాబట్టి ఒక కార్నర్ చూసుకొని పెట్టుకోండమ్మా. వాళ్ళు రావడం వల్ల 10 మంది ఆడకొస్తారు, ఆడకొచ్చిన తర్వాత మీ షాప్కి బిజినెస్ వస్తుంది. అది ఇచ్చి పుచ్చుకున్నట్టుగా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనే ఎలక్షన్ హడావుడి అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, తన పని అయిపోయింది, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, వస్తాయి వెళ్తాయి, ఎన్ని మనం మన సూళ్ళూరుపేట అందంగా ఉండాలా, ఎటువంటి ఉద్దేశాలు కానీ ఎటువంటి రిస్కులు రాకుండా ఎవరి పనులు చేసుకుంటా ప్రశాంతంగా ఉంటారని చెప్పి భావిస్తూ మీరు నేను చెప్పినటువంటి 2 పాయింట్స్, 1 డస్ట్బిన్ మెయింటైన్ చేస్తూ చెత్త చెదారం పడనీయకుండా రోడ్డు మీద ఎన్క్రోచ్ చేయకుండా ఫ్రీగా ఉంటారని చెప్పేసి భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. రైట్ అండి. గడిచిన 10 రోజుల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సూళ్ళూరుపేట, సత్తివేడు, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన శుభ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సూళ్ళూరుపేటలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, 4 నియోజకవర్గాల సమన్వయకర్త కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి వద్దకు విచ్చేసి గంగాప్రసాద్ను సత్కరించి శుభాభినందనలు తెలిపారు. ఎంత ఎక్కడ పోదు అసలు ఉన్నాను.
హలో రమేష్ అన్న. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.